నమస్కారం. ఎల్ఆర్టీ న్యూస్ కు స్వాగతం. యాసంగి వరిధాన్యాన్ని కొనుగోలు చేసే విధంగా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చి రైతుల వద్ద నుండి ధాన్యం కొనే వరకు టీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుంది అని జిల్లా పరిషత్ చైర్పర్సన్ నేలకొండ అరుణ రాఘవరెడ్డి పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం వరిధాన్యాన్ని కొనుగోలు చేయకపోవడాన్ని నిరసిస్తూ కొండ్రాపేట మండల కేంద్రంలో టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా పరిషత్ చైర్పర్సన్ నేలకొండ అరుణ రాఘవరెడ్డి మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని కేంద్రంపై ఒత్తిడి తీసుకువచ్చి రైతుల వద్ద నుండి ధాన్యం కొనే వరకు రైతుల తరఫున టీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుంది అని పేర్కొన్నారు. కార్యక్రమంలో మండల టీఆర్ఎస్ అధ్యక్షులు మల్లెల దేవయ్య, చైర్మన్ బండ నర్సయ్య యాదవ్ తో పాటు మాజీ డైరెక్టర్ దేవరకొండ తిరుపతి, పలు గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, టీఆర్ఎస్ నేతలు హాజరయ్యారు. ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని వారి మాట పట్టించుకోకుండా ఇవాళ వడ్లు మేము కొంటాము. కిషన్ రెడ్డి గారు, ఎంపీ గారు ఇవాళ మన తెలంగాణ రైతులను తప్పుదోవ పట్టించి ఇవాళ కొంటాము అనేది ఈ మాటలు చెప్పి కూడా ఇవాళ తప్పించుకుంటున్నారు. ఎందుకంటే తప్పించుకుంటే బిడ్డ ఇవాళ ప్రతి గ్రామానికి, ఏ గ్రామంలో కూడా కరీంనగర్, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నువ్వు అడుగు పెట్టలేని పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ఖబర్దార్ బిడ్డ, ఇవాళ కూడా ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చినాక రైతులు పెట్టుబడి సాయం కింద కూడా 6 నెలలకు 5000 కూడా, సంవత్సరానికి 1 ఎకరానికి 10000 ఇచ్చుకుంటూ కూడా రైతు బిడ్డను ఆదుకుంటుండు. అకాలంగా మరణిస్తే ఆ రైతు కుటుంబము ఇబ్బంది పడుతుందని ఇవాళ ఒక వారం రోజుల్లోగానే రైతు చెక్కు, 5 లక్షల బీమా చెక్కును కూడా వాళ్ళ ఇంటికి పోయి కూడా అందియడం జరుగుతుంది. ప్రతి కులానికి, మతానికి అత్యుతంగా కూడా అన్ని కులాలు ఆదుకుంటూ కూడా ఇవాళ రైతు ఇవాళ దళిత బంధు కార్యక్రమాన్ని కూడా వాళ్ళను కూడా ప్రయోజకులు చేయాలి. ప్రతి బిడ్డ కూడా తెలంగాణ వచ్చినాక ఏ బిడ్డ కూడా పేదే ఎన్ని తిన కార్యక్రమాలు ఇచ్చిందో ఆ కార్యక్రమాలను విజయవంతం చేస్తామని తెలియజేసుకుంటూ ఈ సభాముఖంగా ఈ కోడిపేట టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతుల నిరహార దీక్ష ఒక డిమాండ్ కూడా మరి నా బీజేపీ రాష్ట్ర పార్టీ అధ్యక్షులు బండి సంజయ్ గారు మరి ఏదైతే ఇవాళ దాకా మాట్లాడినటువంటి మాటలు కూడా మీరు సాక్షాత్ నిజాలను కూడా మీరు వినడం జరిగింది. అదే మాట ప్రకారంగా ఈ పద్ధతిలో అయితే ఆయన వరి ధాన్యాన్ని తప్పకుండా మేము ఉంటామని చెప్పేసి బీజేపీ పార్టీ అధ్యక్షులు ఎప్పుడైతే ప్రకటన చేసినారో ఆ ప్రకటన కట్టుబడి ఉండాలి. కట్టుబడి ఉండకపోయినట్టున్నటువంటి కోమరాపేట టీఆర్ఎస్ పార్టీ పక్షాన ఒకవేళ నువ్వు నిలబడగలిగలేకపోయినట్టున్నటువంటి తప్పకుండా నువ్వు ఈ కార్మికుల పార్లమెంట్ సభ్యత్వానికి నువ్వు రాష్ట్ర పార్టీ బీజేపీ అధ్యక్ష పదవి కూడా రాజీనామా చేయాలని చెప్పేసి ఈ టీఆర్ఎస్ పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో రైతుల పక్షాన మేము డిమాండ్ చేస్తున్నామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. జై తెలంగాణ, జై తెలంగాణ. తెలంగాణ ప్రజలు నూకలు తినాలి అని అవమానకర రీతిలో మాట్లాడిన కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని చొప్పదండి శాసనసభ్యులు సుంకర్ రవిశంకర్ పేర్కొన్నారు. రైతుల వద్ద నుండి ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం రోజు నిర్వహించిన నిరసన దీక్ష కార్యక్రమానికి బోయినపల్లి మండల కేంద్రంలో ఆయన హాజరయ్యారు. తెలంగాణ మంత్రులను, రైతులను అవమానపరుస్తున్న బండి సంజయ్ తో పాటు కేంద్ర మంత్రి తన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని చౌపదండి శాసనసభ్యులు సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. బోయినపల్లి మండల కేంద్రంలో టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన దీక్ష కార్యక్రమానికి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ సోమవారం రోజున ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రైతులను ఒక విధంగా, పంజాబ్ రైతులను ఒక విధంగా చూస్తూ ధాన్యం కొనుగోలు చేయకపోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తూ వెంటనే రాష్ట్ర రైతుల నుండి బేషరతుగా ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్, జడ్పీటీసీ కత్తిరపాక ఉమా కొండయ్య, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు లచ్చిరెడ్డి, మాజీ ఉమ్మడి జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ సురేందర్ రెడ్డితో పాటు మండల శాఖ టీఆర్ఎస్ అధ్యక్షులు కత్తిరపాక కొండయ్య తదితరులు ఉన్నారు. చంద్రశేఖర్ రావు గారు తెలంగాణ రాకముందు తెలంగాణలో ఏ పరిస్థితులు ఉండే, తెలంగాణ 14 సంవత్సరాలు కొట్లాడి తెలంగాణ సాధించుకున్న తర్వాత తన యొక్క ఆధ్వర్యంలో తెలంగాణను బంగారు తెలంగాణ దిశగా నడిపించే ముందుకు తీసుకుపెడుతున్న తరుణంలో తన సంకల్పంతో ఎన్నో విజయాలను సాధించి అభివృద్ధిని, సంక్షేమ ఫలితాలను సమానంగా నడిపించుకుంటూ తెలంగాణ ప్రజలు ఆర్థికంగా అన్ని విధాలకు ఉండగా మిడ్ మానేర్ను నింపి
కనీసం ఒక 40 లక్షల ఎకరాలకు నీళ్లు అందిస్తున్నారు. దీని బట్టి తనకు ఎంత తెలంగాణ ప్రజల మీద తెలంగాణ రైతాంగం మీద ఎంత ప్రేమ ఉందన్నది మనం అర్థం చేసుకోవాలి. అలాగే తెలంగాణ రాకముందు కరెంటు వస్తే మనకు ఆ రోజు వార్తలాగా ఉంటుండే. కరెంటు కోసము నిరీక్షణం రైతులు ఎదురు చూసేవాళ్ళు. కనీసము అప్పుడు ఎంత కరువు ఉన్నా కూడా కనీసం ఒక రెండు మళ్ళీ భార్యను తన వద్దకు రాకుండా అడ్డుపడుతున్నారన్న ఆగ్రహంతో మామ బావ మరిదిపై కిరోసిన్ పోసి నిప్పంటించిన ఘటన ముస్తాబాద్ మండలం చిప్పలపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. పండగ కోసం తల్లిగారింటికి వెళ్లిన భార్యను కాపురానికి రాకుండా అడ్డుపడుతున్నారన్న కారణంతో మామ బావ మరిదిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు భర్త. కుటుంబ సభ్యులు అప్రమత్తపడంతో స్వల్ప గాయాలతో వారు బయటపడ్డారు. కాగా ముస్తాబాద్ మండలం చిప్పలపల్లి గ్రామంలో చోటు చేసుకున్న ఘటన వివరాల్లోకి వెళ్ళగా చిప్పలపల్లి గ్రామం చెందిన నిమ్మల రేణుకతో సిద్దిపేటకు చెందిన కనకయ్యతో గత 15 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. కొద్ది రోజులుగా భార్య భర్తల మధ్య గొడవలు చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలో ఉగాది పండుగ కోసం భార్య తన పుట్టింటికి వెళ్ళింది. ఆదివారం రాత్రి భార్యను తిరిగి ఇంటికి రమ్మని కనకయ్య ఫోన్ చేయడంతో మామ నిమ్మల మల్లయ్య బావమరిది రాజు పంపించమని మాట పెంచుకున్నారు. ఈ విషయంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న భర్త కనకయ్య నేరుగా చిప్పలపల్లికి వెళ్లి ఇరువురి మధ్య బాధన చేసుకుని తన వాహనం నుండి తీసిన పెట్రోల్ తీసి బావ మామపై పోసి నిప్పంటించాడు. వెంటనే కుటుంబ సభ్యులు అప్రమత్తం కావడంతో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మంత్రి కేటీఆర్ ప్రోత్సాహంతో రాజన్న సిరిసిల్ల జిల్లాలోని అన్ని మండలాలు అన్ని విధాలుగా అభివృద్ధి పథంలో ముందుకు సాగుతున్నాయని తంగళ్లపల్లి జడ్పీటీసీ పూర్మాని మంజులా లింగారెడ్డి పేర్కొన్నారు. మండలంలోని నరసింహులపల్లి గ్రామంలో సోమవారం రోజు జరిగిన కళ్యాణ లక్ష్మి చెప్పుల పంపిణీ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సాగునీరు ఎందక ఓవైపు రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే ప్రజా ప్రతినిధులు అధికార పార్టీ నేతలు దాన్ని చూడకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని వెంటనే సాగునీరు అందించడానికి ఎల్లంపల్లి జలాశయం ద్వారా నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ వేములవాడ మండలం పాజుల్ నగర్ వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రోడ్డుపైకి వచ్చి నిరసన వ్యక్తం చేశారు. ఎండిపోతున్న వరి పొలాలను కాపాడడానికి ఎల్లంపల్లి ప్రాజెక్టు నుండి సాగునీటిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ వేములవాడ మండలం పాజుల్ నగర్ గ్రామం వద్ద రూరల్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. వేములవాడ మండలంలోని అనేక గ్రామాలలో నీటి ఎద్దడి వల్ల వరి పొలాలు ఎండిపోతున్నాయని దీనిపై ఎన్నిసార్లు ప్రజాప్రతినిధులకు మొరపెట్టుకున్నప్పటికీ ఇంతవరకు స్పందించడం లేదని కాంగ్రెస్ పార్టీ నేత ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. కాగా ఆందోళన జరుగుతున్న విషయాన్ని తెలుసుకున్న రూరల్ సిఐ బన్సీలాల్ ఎస్ఐ నాగరాజు ఆధ్వర్యంలో ఇంజనీరింగ్ అధికారులతో ఫోన్లో మాట్లాడినప్పటికీ దాంతో సంతృప్తి చెందకపోవడంతో వెంటనే జిల్లా కలెక్టర్తో ఫోన్లో మాట్లాడి 4 రోజుల్లో ఎల్లంపల్లి నీటిని విడుదల చేస్తామని హామీ ఇవ్వడంతో తమ ఆందోళనను కాంగ్రెస్ నేతలు విరమించారు. కార్యక్రమంలో రూరల్ కాంగ్రెస్ అధ్యక్షులు వక్లాబన శ్రీనివాస్, నేతలు సోయినేని కరుణాకర్, సంఘ స్వామి యాదవ్, రైతులు ఉన్నారు. 4 ఎకరాలు రైతుది 2-3 ఎకరాలు ఎండిపోయింది, 5 ఎకరాల రైతుది 3 ఎకరాల పైకి ఎండిపోయింది. ఈ 2 రోజుల లోపల నీళ్ళు రాకపోతే మా పొలాలు ఎందుకు పనికిరావనే మాట రైతాంగం చెబుతున్నటువంటి దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం వెంటనే సాగునీరు అందివ్వాలని చెప్పని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ వడ్లను ఈరోజు రైతులు పండించిన పంట ఎండిపోతున్న దానికి సాగునీరు ఇవ్వకుండా సిగ్గు లేకుండా ఈరోజు వడ్లను కొనాలని చెప్పి మీరు ఏదైతే రోడ్డు మీద కూర్చుంటారో దీన్ని రైతాంగం తరఫున మేము తీవ్రంగా తప్పడుతూ ఉన్నాం. ఈరోజు పెరిగిన పెట్రోల్ డీజిల్ గ్యాస్ సిలిండర్ ధరలు కేంద్ర ప్రభుత్వం పెంచితే మేమేమైనా తక్కువ తిన్నామని చెప్పి టీఆర్ఎస్ పార్టీ కరెంట్ ఛార్జీలు పెంచడమే కాకుండా ఈరోజు వడ్లను కొనుగోలు చేయడంలో వైఫల్యం చెంది కొనుగోలు కేంద్రం ఏర్పడిందని చెప్పినటువంటి ప్రభుత్వం ఈరోజు రైతుల పట్ల మొసలి కన్నీరు కారుస్తున్న మాట ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకోవాలని చెప్పని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు ఇక్కడ ఫాజుల్ నగర్లో మేము ధర్నా చేస్తే ఈరోజు ఇంజనీరింగ్ అధికారులు వారి యొక్క అసక్తతను వ్యక్తం చేస్తుండ్రు. మాకు వాటర్ లెవెల్ వస్తేనే మేము నీళ్ళు ఇవ్వగలుగుతాం, అందుకే ఒక మోటార్ స్టార్ట్ చేస్తున్నాం ఉంటున్నాం అంటుండ్రు. మేము వెంటనే జిల్లా కలెక్టర్ గారికి ఈ అంశాన్ని వారి దృష్టికి ఫోన్ ద్వారా తీసుకొని పోవడం జరిగింది.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల వల్ల సామాన్య ప్రజలతో పాటు రైతులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని టీపీసీసీ కార్యదర్శి కాంగ్రెస్ పార్టీ వేములవాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. అంబేద్కర్ గారి విగ్రహం ముందర నిరసన వ్యక్తం చేస్తున్నాం. ప్రజాస్వామ్య పంతాలో ప్రధానంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెంచినటువంటి పెట్రోల్ డీజిల్ గ్యాస్ వెంటనే తగ్గించాలని, రాష్ట్ర ప్రభుత్వం కరెంటు ఛార్జీలు పెంచిన దాన్ని వెంటనే తగ్గించాలని, రైతులు పండించినటువంటి వడ్లను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కొట్లాడుకొని కొనుగోలు చేయకుండా మీరంటే మీరు కొనుగోలు చేయమని చెప్పి ఆడుతున్న గ్రామాలను కట్టిపెట్టి, కానీ ఏడాపేడా గత 10 రోజులుగా కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ గ్యాస్ ను తగ్గిస్తుంది, పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు పెంచుతుంది. గ్యాస్ ధర 400 రూపాయలు ఉండే 2 ఏళ్ళ కింద యూపీ ప్రభుత్వ హయాంలో, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ విధంగా పెంచుకుంటూ పోతున్నటువంటి వైనాన్ని తప్పడతా ఉన్నాం. ఈరోజు ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, మనమందరం కూడా ఈరోజు ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకంగా మన నిరసనగా రోడ్ల మీదకి మనం రావాల్సిన అవసరం ఉంది. ఈరోజు వాళ్ళ తప్పుల్ని వాళ్ళ వైఫల్యాన్ని గబ్బిపుచ్చుకోవడానికి రోడ్డు ఎత్తున వైనాన్ని గమనించమని రాష్ట్ర ప్రజానికానికి దేశ ప్రజానికానికి ప్రధానంగా వేల నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరికీ మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇప్పుడు అధికారులు ఉన్న టీఆర్ఎస్ పార్టీ, అధికారులు ఉన్న బీజేపీ పార్టీ రోడ్డు ఎక్కితే మా సమస్యలు ఎవరు పరిష్కారం చేయాలని అడుగుతున్నాం, మా వరి ధాన్యాన్ని ఎవరు కొనుగోలు చేయాలంటున్నాం, ఈరోజు మీరు పెంచినటువంటి కరెంటు ఛార్జీల్ని ఎవరు తగ్గియాలంటున్నాం. ముందుగా ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం, మీరు కరెంటు ఛార్జీలు తగ్గించండి. మీకు నిజంగానే మా ప్రజలపైన ప్రేమ ఉంటే పెంచిన పెట్రోల్ డీజిల్ గ్యాస్ సిలిండర్పైన 100 రూపాయల సెస్ను తగ్గించి ఈరోజు మీరు చిత్తశుద్ధి నిరూపించుకోండి. ఆ రోజు రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు గ్యాస్ సిలిండర్ ధర రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని బైపాస్ రోడ్డు వద్ద పోలీస్ షాక్ కోసం నూతనంగా నిర్మిస్తున్న భవన నిర్మాణ పనులను రాష్ట్రానికి చెందిన హౌసింగ్ బోర్డు చైర్మన్ పరిశీలించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో నిర్మాణంలో ఉన్న పోలీసు కార్యాలయాల సముదాయాల భవన నిర్మాణాలను మే నెల చివరి నాటికి పూర్తి చేసి ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉంచాలని తెలంగాణ రాష్ట్ర పోలీస్ హౌసింగ్ బోర్డు ఎస్పీ డాక్టర్ చేతన అధికారులను గుత్తిదారులను ఆదేశించారు. జిల్లా ఎస్పీ రాహుల్ రెడ్డి ఆదేశాల మేరకు హౌసింగ్ బోర్డు ఎస్పీ జిల్లా కేంద్రంలోని సిరిసిల్ల బైపాస్ వద్ద నిర్మిస్తున్న పోలీసు కార్యాలయం, ఎస్పీ రెసిడెన్సీ, ఎస్పీ క్యాంప్ ఆఫీస్ కార్యాలయాలను సోమవారం రోజున సందర్శించడమే కాకుండా అక్కడ జరుగుతున్న పనులను, నిర్మాణం జరుగుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. మెయిన్ రోడ్డుకు వేయవలసిన ఎగ్జిట్ ఎంట్రీ రోడ్డును పరిశీలించి హౌసింగ్ బోర్డు అధికారులకు గుత్తిదారులకు పలు సూచనలు చేశారు. కాగా ప్రజలకు సేవలు అందించేందుకు భవనాలను త్వరితగతిన అందుబాటులోకి తీసుకురావాలని గుత్తిదారులకు ఎస్పీ సూచించారు. వారి వెంట అదనపు ఎస్పీ చంద్రయ్య, టి విజయ్ కుమార్, చీఫ్ ఇంజనీర్, తెలంగాణ రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ శ్రీనివాస్తో పాటు ఈఈ విశ్వనాథం, డిఈఈ రాజశేఖర్, టౌన్ సిఐ అనిల్ కుమార్ తదితరులు ఉన్నారు. ఇవి ఇప్పటి వరకున్న ఎలాంటి న్యూస్. తిరిగి రేపటి వార్తలలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.